నమస్తే వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను సీతారామరాజు ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణలో ఉప్పల ప్రణీత్కు రెండున్నర కోట్లు యువ గ్రాండ్ మాస్టర్కు సీఎం భారీ నజరాన ప్రపంచ ఛాంపియన్గా ఎదగాలనే ఆకాంక్ష ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ నందితకు యాభై లక్షలు అంటూ వార్త కనిపిస్తోంది మన తెలంగాణ షెన్ ఆఫ్ ఇండియా అంటూ అత్యంత కీలకమైన వార్త ఇరవై ఏళ్ళలోనే చేసి చూపిస్తాం మంత్రి కేటీఆర్ కొంగర్ కళంలో ఫాక్స్కాన్ పరిశ్రమకు భూమి పూజ అంటూ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫాక్స్కాన్ సంస్థను తెలంగాణకు తీసుకొచ్చారు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు నిన్న భూమి పూజ కార్యక్రమం జరిగింది అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్రమైన కథనం నమస్త తెలంగాణలో కనిపిస్తోంది ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ప్రాధాన్యం ఫాక్స్కాన్ పరిశ్రమ ఏర్పాటుకు ఓ కీలక ఘట్టం ఒప్పందం ప్రకారం రెండున్నర నెలల్లోనే పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరగడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని సందర్భం రాష్ట్రంలో ఫాక్స్కాన్ నాలుగు వేల ఒక వంద పద్నాలుగు కోట్ల పెట్టుబడి పెడుతోంది మొదటి దశలో ముప్పై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి ఇరవై రెండు వేల ఏడు వందల పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం మరో పదేళ్లలో పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించబోతోంది ఫాక్స్కాన్ సంస్థ తయారీ రంగంలో తెలంగాణకు సుస్థిర స్థానం సంపాదించమని మంత్రి కేటీఆర్ గారు వెల్లడించారు ఈ సంస్థ ద్వారా తెలంగాణకు సంబంధించిన యువత ఆకాంక్షలు నెరవేర్చడంలో పెద్ద ఎత్తున కీలక పాత్ర పోషించబోతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది యువత ఆకాంక్షలు కూడా పెద్ద ఎత్తున ఉంటున్నాయి ఇలాంటి సంస్థలను మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను కూడా తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ గారికి మాత్రమే దక్కింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిశానిర్దేశం మేరకు అనేక దేశాల్లో విస్తృతంగా పర్యటించి పెద్ద ఎత్తున సంస్థలను తీసుకొస్తూ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నారని యువత అలాగే వారి తల్లిదండ్రుల నుంచి కూడా మంత్రి కేటీఆర్ గారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది అలాగే ఐసీయూలో మహారాష్ట్ర రైతు కేసీఆర్ అనే డాక్టర్ కోసం ఆశగా ఎదురు చూపు అంటూ వార్త కనిపిస్తోంది తెలంగాణ మోడల్ అమలు చేయాల్సిందే లేకపోతే అసెంబ్లీకి ఎవరిని వెళ్ళనివ్వబు అవసరమైతే కిసాన్ జిహాదీని అవుతా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ ప్రభావం చూపగలదు బీజేపీ విభజన రాజకీయాలికపై సాగమంటూ కేసీఆర్ను పొగిడేందుకు ఆయన క్లాస్మేట్ను కాను అంటూ నిన్న గాంధేయవాది ప్రముఖ గాంధేయవాది అలాగే మహారాష్ట్ర సామాజికవేత్త వినాయకరావు పాటిల్ వెల్లడించారు ఆయన అంశానికి సంబంధించిన వార్త కనిపిస్తోంది అలాగే మహారాష్ట్ర పత్తి రైతుల గోసా వెయ్యి క్వింటాల పత్తికి నిప్పు పెట్టేందుకు సన్నద్ధం సగానికి సగం పడిపోయిన ధర అంటూ మహారాష్ట్రలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్య వ్యవసాయంలో తెలంగాణ దూకుడు అంటూ మరో వార్త పంటల ఉత్పత్తి ఉత్పాదకతలో తెలంగాణ దేశంలోనే ముందంజ అందుకే ఇక్కడ జీ ట్వంటీ సదస్సు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ వర్సిటీలో ఈఈఈ ప్రారంభం హైదరాబాద్లో సదస్సు గర్వకరణమని నిన్న మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు అబద్ధాల సెబీ అదానీపై ఇప్పుడే దర్యాప్తు షురు చేశారట అంటూ వార్త కనిపిస్తోంది రెండు వేల పదహారు నుంచి దర్యాప్తు అనేది అవాస్తవమట మట సుప్రీంకోర్టులో నిర్లజ్జగా సెబీ ఫేక్ ఎఫిడవిట్ దాఖలు చేసింది దర్యాప్తును పొడిగించేందుకే తప్పుడు ఫైలింగ్స్ అంటూ కీలకమైన వార్త కనిపిస్తోంది ప్రధాని దోస్తును కాపాడేందుకు సెబీ ప్రయత్నం చేస్తుందని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం వెల్లువేరుస్తున్న పరిస్థితి డీకే శివకుమార్ సిద్ధమా అంటూ వార్త కనిపిస్తోంది నా బలం నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు కష్టకాలంలో కాలంలో పార్టీని గెలిపించాను ఈ విజయం వెనుక ఎవరున్నారో పార్టీ అధిష్టానం గుర్తించాలి ఆ దిశగా కృతజ్ఞత మర్యాద ఉండాలని నిన్న శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు బ్లాక్మెయిల్ కాదంటూనే పార్టీ హైకమాండ్కు పరోక్ష సంకేతాలు పంపించారు హైకమాండ్ పిలిచిన ఢిల్లీకి రాకపోవడం అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం లేకెత్తిస్తోంది సీఎంపై కాంగ్రెస్లో మల్లగులాలు కొనసాగుతున్నాయి మరోవైపు సిద్ధరామయ్యతో ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వం మంతనాలు జరుపుతోంది మరో కీలకమైన వార్త రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన భేటీ కాబోతోంది ఎల్పీ భేటీ దశాబ్ది ఉత్సవాలపై దిశానిర్దేశం చేయనున్న అధినేత సీఎం కేసీఆర్ గారు అంటూ ఈ కథనం మనం చూడొచ్చు ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి సారథ్యంలోనే రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది అత్యంత కీలకమైన అంశాలు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు బీఆర్ఎస్లోకి మధ్యప్రదేశ్ మాజీ సీఎం మేనల్లుడు అంటూ మరో వార్త ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారితో సంజయ్ యాదవ్ భేటీ మహారాష్ట్రకు చెందిన రిటైర్డ్ ఐపీఎస్తో పాటు ముంబై కార్పొరేటర్ల సమాలోచనలు అంటూ ఈ కథనం దసరాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ మరో వార్త వరంగల్లో శరవేగంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోంది ఆ అంశానికి సంబంధించిన కథనం పేదల చెంతకే డయాలసిస్ సేవలు మూడు నుంచి నూట రెండుకు పెరిగిన కేంద్రాలు కిడ్నీ బాధితులకు వరంలా చికిత్సలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు అంటూ ఈ కథనం ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు ఆర్హెచ్ఎస్ వంతెనకు మాల్ మైసమ్మగా నామకరణం రేపటి కమిటీలో ఆమోదం అంటూ మరో వార్త పంటల కొనుగోలు ప్రభుత్వ ప్రభుత్వం అంటూ కథనం రైతులకు కొండంత అండగా కేసీఆర్ గ్రామాల్లో మద్దతు ధరకే కొనుగోలు మార్క్ఫీడ్ ఆధ్వర్యంలో మొక్కలు జొన్నలు శనగల సేకరణ అంటూ కథనం యాసంగిలో వచ్చిన అన్ని పంటల కొనుగోలుకు కూడా ఆదేశం ప్రభుత్వం వచ్చి స్థాయిలో రైతాంగాన్ని ఆదుకుంటున్న సందర్భం కనిపిస్తోంది కొండంత అండగా సర్కారు నిలుస్తున్న నేపథ్యంలో రైతాంగంలో విశ్వాసం వ్యక్తమవుతోంది కరీంనగర్లో వెంకటేశ్వరుడి ఆలయం అంటూ వార్త తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరగబోతోంది పదెకరాల్లో ఎకరాల్లో ఇరవై కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయించారు ఈ నెల ముప్పై ఒకటిన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు వార్తా ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు అంచనా వ్యయం పెరిగిందంటూ అసత్యపు రాతలు కనీస అవగాహన లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు ప్రాజెక్టు వ్యయాన్ని బరాజ్కు ఆపాదిస్తూ కట్టుకథలు వండి వారుస్తున్నాయి కొన్ని పత్రికలు అకోలాలో మహా మత ఘర్షణలంటూ వార్త ఒకరి మృతి పలువురి గాయాలంటూ మరో కథను కూడా కనిపిస్తుంది ఇక ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికే సిబిఐ డైరెక్టర్గా ప్రవీణ్ ను నియమించారంటూ దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది కేవలం ప్రతిపక్షాలను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రం ఇలాంటి నిర్ణయాలకు పోస్టింగ్లకు దిగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇక తెలంగాణ చూడే విషయాన్ని తీసుకుంటే ఎ టేల్ ఆఫ్ టూ స్టో టూ స్టేట్స్ మహారాష్ట్ర అండ్ తెలంగాణ యాజ్ సమ్మర్ టర్న్స్ ఎస్ కాచర్ అంటూ వార్త కనిపిస్తోంది ఓవైపు మహారాష్ట్రలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే ఇంటింటికి గడప గడపకు మంచినీరు అందిస్తూ తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది తెలంగాణ స్టేట్ అస్పైరింగ్ టు బి షెన్జెన్ ఆఫ్ ఇండియా అంటూ వార్త సెటింగ్ అప్ ఫాక్స్కాన్స్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్ యూనిట్ ఏ వాటర్ షెడ్ మూమెంట్ సేస్ మినిస్టర్ కేటీఆర్ అంటూ ఈ కథనం తెలంగాణను షన్జన్లా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను కూడా రూపొందించేందుకు ఇప్పటికే మనం చూస్తున్నాం హైదరాబాద్ తెలంగాణ సాఫ్ట్వేర్ హబ్గా మారింది ఫార్మా హబ్గా కూడా మారింది తాజాగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున తీసుకువస్తూ యువత అవకాశాలను ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ ఉన్నారు మంత్రి కేటీఆర్ గారు కాంగ్రెస్ టు పిక్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ టుడే శివకుమార్ కుమార్ క్యాన్సల్స్ ఢిల్లీ విజిట్ సైటింగ్ హెల్త్ ఇష్యూస్ అంటూ కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న ముసలాం సంబంధించిన వార్త ఇది అప్కమింగ్ మినీ జనరల్ ఎలక్షన్స్ యాసి టెస్ట్ ఫర్ బీజేపీ అంటూ మరో కీలకమైన ఆసక్తికరమైన కథనం అండర్స్టాండింగ్ ద పవర్ డైనమిక్స్ అంటూ వార్త మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు అనేవి బీజేపీ నాయకత్వానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయనే అంశానికి సంబంధించిన కథనం ఇదే ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు